ధనుసు రాశి. ధనుసు రాశి రాశిచక్రంలో 9వ రాశి. మూలానక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిది ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ నెల అదృష్టం కలిసి వస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. మీరు కనే కలలు నిజమవుతాయి. వ్యాపారాలు తమ పనిని విస్తరించి మంచి లాభాలు పొందుతారు. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో మంచి విజయం లభించే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ కారణంగా మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెళ్లి సంబంధాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. దీనివల్ల ఊరట లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. ఖర్చులకు కళ్ళెం వేస్తారు. బంధుమిత్రులు మీ సలహాలు పాటించి ప్రయోజనం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు కలిసి వస్తాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొదటి వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కెరియర్ పరంగా మీకు విజయాన్ని ఇస్తుంది. మీరు పనిభారం ఒత్తిడిని కూడా కలిగి ఉంటారు. కానీ అదే సమయంలో మీరు మీ స్థానం కీర్తి పెరుగుదలను చూస్తారు. ఈ వారం సుదూర ప్రయాణం ఉంటుంది. మీరు ఒత్తిడి విరామం అనుభూతి చెందుతారు. ఈ రకమైన సమస్యను అధిగమించడంలో మీకు సహాయపడడానికి కొన్ని వినోదాత్మక పనులతో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆర్థికంగా ఈ వారం ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఖర్చులు తగ్గుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. షేర్ మార్కెట్ లేదా ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి టైం ఉంది. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. మీరు పనిభారం కారణంగా వెన్నునొప్పి విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే ఇది సహాయపడుతుంది. కుటుంబ పరంగా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉన్నందువల్ల ఈరోజు బాగుంటుంది. మీ పిల్లల్లో ఒకరికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి సమయం, ఆదాయాన్ని ఇస్తుంది. వ్యాపార విస్తరణ లేదా పెట్టుబడులకు దీనికంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు మంచి సమయం, అయితే మీరు మీ దూకుడు స్వభావాన్ని వేగం చేసుకోవాలి. చదువుపై ఆసక్తి చూపాలి. లేదంటే మీ పరీక్షల్లో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాల దోషాలు నశిస్తాయి. మీ నైపుణ్యానికి సంబంధించిన ప్రశంసాపూర్వకమైన సర్టిఫికెట్లు చేతికి అందుతాయి. ఈ రాశి వారికి అందిన ఓ రహస్య సమాచారాన్ని అనుసరించి వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన మార్పులు తెస్తారు. తెలిసిన రాజకీయ నాయకులు అధికారుల వద్ద డబ్బు లేనిదే పని జరగదని గ్రహిస్తారు. గోప్యంగా వ్యవహరించి మీ పనులు వేరే వారి ద్వారా లంచం ఇచ్చి పూర్తి చేయించుకుంటారు. రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులకు అండగా నిలిచి వారి కోసం శ్రమిస్తారు. అత్యంత సన్నిహితులను నమ్మి కొన్ని ముఖ్య కార్యక్రమాలను వారికి అప్పగిస్తారు. అయితే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి, కానీ మంచి ఫలితాలు మాత్రం మీ దాకా రావు. సొమ్ము చేతికి రాకపోగా స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. పరిస్థితుల ప్రభావం వల్ల సహోదర సహోదరి వర్గానికి సహాయపడతారు. అండగా నిలుస్తారు. మీ ప్రయోజనాలు స్థిరంగా ఉంటాయి. లౌక్యంగా మాట్లాడి చొరవగా చొచ్చుకుపోయే వ్యక్తుల వల్ల మీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన వ్యక్తులు చెప్పుడు మాటలు విని మీ నుంచి కనీస వివరణ కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. 2వ వారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగున్నప్పటికీ కార్యాలయాలు వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనపరచవలసి వస్తుంది. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదింపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశ పారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలు బయటపడతాయి. జీవితాశయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పరచుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార అభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్ను చేసుకుంటారు. కాంట్రాక్టులు బిల్స్ క్లైమ్స్ను మొదలైనవి మొత్తం చేతికి అంది వస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూర ప్రాంత ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగ విద్య యత్నాల కోసం మీరు చేసే ప్రయత్నాలు 2వ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా ఉన్నత స్థానాలలో ఉన్నవారు ముఖ్యమైన అధికారులు మిమ్మల్ని ఆదరిస్తారు. వైరి వర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది.
తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానా రకాల అరిష్టాలు చికాకులు పోవడానికి, శత్రుబాధలు నశించడానికి త్రిశూల్ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరం. మూడవ వారంలో తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్ష్యా ద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూ వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పట్టుదలతో ముందుకు సాగండి. అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయండి. కొన్ని పరిస్థితులు మీ ఉత్సాహాన్ని నీరుగారుస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధువులతో వ్యవహారాలలో అతి చొరవ తీసుకోవద్దు. ఇబ్బంది కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్తమం. నవగ్రహ ధ్యానం చదివితే మంచిది. మొదలుపెట్టిన పనిలో బాగా శ్రమించాలి. కీలక వ్యవహారాలలో బుద్ధిబలం చాలా అవసరం. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి. కెరీర్ పరంగా ప్రారంభంలో మీకు ఒత్తిడి, పనిభారం ఉండవచ్చు. మీపై అధికారులతో విభేదాలు లేదా అపార్థాల విషయంలో మీకు సహాయం అవసరం కావచ్చు. వాదించవద్దని, మీ పనులపై దృష్టి పెట్టవద్దని సలహా ఇస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. మంచి రోజులు ప్రారంభమవుతాయి. ప్రయాణాన్ని చేపట్టవచ్చు. అంతేకాకుండా మీరు చేపట్టిన కొన్ని పనులు సమయానికి వాయిదా పడడం కానీ, ఆగిపోవడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా మీ పనుల విషయంలో ఇతరుల జోక్యం లేకుండా ఉండడం మంచిది. ఆర్థికంగా సవాలుగా ఉండవచ్చు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చు. తప్పు పెట్టుబడి నిర్ణయాల వల్ల ఆర్థిక నష్టాలు ఉంటాయి. మీ సమయాన్ని వెచ్చించి జాగ్రత్తగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. విలాసాలకు, అనవసరపు విషయాల కోసం డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి. చివరి వారంలో కుటుంబ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల నుంచి, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి నుంచి బలమైన మద్దతును పొందుతారు. ఇది మీ పని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు ఏదైనా ఆలయాన్ని లేదా ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఆరోగ్యపరంగా ఇది సగటు వారం. మీరు రక్త సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడవచ్చు. మూత్ర సంబంధ లేదా మధుమేహ సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. పెట్టుబడులకు మంచిది. మీరు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ నుంచి కూడా రుణం తీసుకోవచ్చు. చివరి వారం వరకు ఏదైనా పెట్టుబడి పెట్టడం మంచిది. అయితే వ్యాపార పరిస్థితుల నుంచి మెరుగుపడడం ప్రారంభించాలి. విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడి చదవాలి. చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. విలాసాలపైన ఎక్కువ దృష్టి పెడతారు. కాబట్టి వీలైనంత వరకు అనవసరపు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం మంచిది. మీ ద్వారా ప్రయోజనం పొందిన స్నేహితులు కూడా మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు. వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్తి చెబుతారు. అవకాశం ఉండి కూడా సొంత వాళ్లకు సహాయం చేయలేదనే నిందలు మోయాల్సి వస్తుంది. ఆత్మీయులు ప్రతిభా పాఠవాలు సాధించాలని కోరుకుంటారు. వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించరు. వాళ్లను ఏ విధంగా అందనం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. ఉన్నత స్థానంలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి, ధర్మానికి భయపడి అడ్డగోలుగా సహాయం చేయలేరు. సొంత వర్గానికి చెందిన వ్యక్తులతోనే బద్ధవైరం ఏర్పడుతుంది. ధనం ఒక్కటే కాదు, జీవితం అంటే సాధించాల్సినవి చాలా ఉంటాయి అనే భావనతో మీరుంటారు. డబ్బు సంపాదించడం చేతకాక ఇలా మాట్లాడుతున్నారని వైరివర్గం నిందలు వేస్తారు. మొత్తంగా ఈ నెల మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి వారు అనేక కష్ట నష్టాలను అధిగమించి పురోగతి చెందడం ప్రారంభమవుతుంది. వీరికి సర్వత్రా ఆదరాభిమానాలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కెరియర్ పరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా ప్రతి ప్రయత్నం తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరగడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆదాయ వృద్ధి ఉంటుంది. అష్టమ స్థానంలో ఉన్న రవి శుక్రుల కారణంగా అనవసరపు ఖర్చులు పెరగడం, తరచూ విమర్శలకు గురి కావడం జరిగే అవకాశం ఉంది. దశమ స్థానంలో కుజ బుధుల సంచారం వల్ల భద్రత, స్థిరత్వం లభిస్తాయి. మంచి ఫలితాల కోసం పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, ఆదిత్య హృదయ స్తోత్రం, ఇతర సూర్య స్తోత్రాలను, ఆదివారాలు, సప్తమి తిథులు, మంచి రోజులలో చదవండి.
ఎరుపు దారంతో మీ మెడలో వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీజయంత్ర లాకెట్ను ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని నల్లదుప్పట్లను పేదవారికి యాచకులకు పంచండి. వీలైనప్పుడల్లా రాహుమంత్రాన్ని 108 సార్లు చదవండి. భిక్షాటన కోసం యాచకులు మిమ్మల్ని సంప్రదించినట్లయితే ఎల్లప్పుడూ వారి కోసం ఏదైనా ఇవ్వండి. యాచకులను ఎప్పుడూ నిరాశపరచవద్దు. ఇలా చేయడం వల్ల మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సాధువులు, అర్చకులు, పూజారులు, ఇతర పవిత్ర వ్యక్తులను ఎల్లప్పుడూ గౌరవించండి. వారితో ఎప్పుడూ గొడవ పడకండి. వారితో కఠినంగా ప్రవర్తించవద్దు. మీ తండ్రి గారి వస్తువులను ఉపయోగించడం మీకు మంచి రక్షణ ఆశీర్వాదాలను తెస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.